ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తన 24. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి, నీ కోరికను ఆయన ఏం చేస్తారు, సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తాడు. ఎప్పుడు? ఆయనకి ఇష్టడుగా జీవించినప్పుడు, ఆయన చిత్తానికి అనుకూలంగా మనం ఉన్నప్పుడు. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఉన్నతమైనటువంటివి, ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా గొప్పవి. ఆయనవన్నీ ఆలోచనలు మనం ఉన్నతంగా ఉండాలి, మన కోరికలు యావత్తు సఫలపరచబడాలి, దేవుని చిత్తానుసారంగా జరిగించబడాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజున మీ జీవితంలో సమస్యలు, బంధకాల ఇబ్బందుల వల్ల వాగ్దానాన్ని మర్చిపోయారా? ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవా, నువ్వు చేసిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నానని ఖచ్చితంగా పొందుకుంటారు. స్తోత్రం దేవా, ఈ వాగ్దానం విన్న వారందరి జీవితంలో సఫలం చేసావు, నీకు వందనాలు. సమకూర్పించావు, నీకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునేనమ్మా పరమ తండ్రి, ఆమేన్.